రాష్ట్ర ప్రభుత్వం ధర్నా చౌక్ లేకుండా చూడాలని ప్రయత్నించిందని బీజేపీ మాజీ ఎమ్మెల్సీ రామచందరరావు ఆరోపించారు. బీజేపీ నేతలు ఏ కార్యక్రమం నిర్వహించినా ప్రభుత్వం అడ్డుకుంటోందని విమర్శించారు. పబ్లిక్ మీటింగుల కోసం ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వకపోతే న్యాయస్థానాల నుంచి పర్మిషన్ తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు రామచందరరావు. భారతీయ జనతా పార్టీ నాయకుల మీద దాడులు జరుగుతున్నా ఉన్నాయి. ఎందుకంటే ఇవాళ నేను ఎక్కడో మాట్లాడుతూ ముఖ్యమంత్రి గారు ఇది పంటల తెలంగాణ కాదు మంటల తెలంగాణ. మంటలు ఎవరు పెడతా ఉన్నారు? ధర్మపురి అరవింద్ గారు వారి యొక్క నియోజకవర్గంలో తిరిగితే ఎక్కడ పడితే అక్కడ రాళ్ళు తిరగనీయకుండా వారి కార్ల పైన దాడి, ఆయన పైన దాడి, జగిత్యాల దాడి, అదేవిధంగా ఆరుమూలలో దాడి. అంటే ఒక గెలిచినటువంటి ఒక వ్యక్తి ప్రజాస్వామ్య పద్ధతిలో ఆమె ముఖ్యమంత్రి గారి యొక్క కూతురిని ఓడించినటువంటి వ్యక్తి కాబట్టి అతని మీద కక్షతో ఈరోజు మీరు తిరగనీయట్లేదు. రాజకీయ మీ వాళ్ళ నియోజకవర్గంలో తప్పుడు కేసులు పెడతా ఉన్నారు. ఎమ్మెల్యే రఘునందనరావు గారి మీద తప్పుడు కేసు పెట్టడం జరిగింది. అంటే మా మీద కేసులు పెడతారు. బండి సంజయ్ గారు ఎంపీ అధ్యక్షుడు రాష్ట్రానికి టీచర్స్ సమస్య మీద కార్యాలయంలో కూర్చొని ఇంట్లో బంద సొంత ప్రమిషన్తో కూర్చొని దీక్ష చేస్తే గ్యాస్ వల్లేసుకొని ఊచలు కోసి అతన్ని అరెస్ట్ చేసి ఈరోజు బయటికి తీసుకువచ్చి జైలుకి పంపించేటటువంటి ఒక ప్రయత్నం చేశారు. వీళ్ళు హైకోర్టు ఉంది కాబట్టి బయటకు వచ్చారు. నేనేమడుగుతానంటే ఈరోజు